హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు లైన్ టీవీ. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్లో తక్కువ ముఖం పెట్టడంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి 10th పరీక్షలపై మరియు ఇంటర్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్జామ్లు నిర్వహిస్తారా, ఒకవేళ నిర్వహిస్తే ఎప్పటి నుంచి ఈ ఎగ్జామ్లు నిర్వహిస్తారన్నది చాలామందికి భయాందోళన చెందుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే, ఈ నెల చివరిలో ఒక స్పెషల్ కమిటీతో మన ఆంధ్రప్రదేశ్లోని కరోనా వైరస్లను ఒక అంచనా వేసుకొని వచ్చే నెలలో 10th మరియు ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని జగన్ గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయాలు కూడా తీసుకున్నాయట. మరైతే వచ్చే నెలలో పరీక్షలు కనుక నిర్వహిస్తే సమయం చాలా తక్కువగా ఉందని అటు విద్యార్థులు కూడా ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. అయితే మరోసారి ఈ కరోనా నేపథ్యంలో పరీక్షలు అవసరమా అని ప్రతిపక్షాల నుంచి కూడా గట్టిగా ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని అటు జగన్ గారి ప్రభుత్వం, సమయం తక్కువగా ఉందంటూ విద్యార్థుల యొక్క ఆందోళన, పరీక్షలు ఎలా జరుపుతారంటూ ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలిచాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ కరోనా నేపథ్యంలో సమయం తక్కువ ఉన్న సమయంలో పరీక్షలు పెట్టడమా, లేకపోతే పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేయాలన్న మీ యొక్క అభిప్రాయం తప్పకుండా మా యొక్క కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.